నిన్న రాజకీయాల్లో 40% యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం। ముందుకు రండి, దూసుకెళ్ళండి, మిమ్మల్ని ఆదరించే బాయిత నా ఆదరణ నిన్న కూడా చెప్పాను। ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను। ఇక్కడ ఇండస్ట్రీ చేస్తాం, उद्योग राबोये ऐद इक्षल मंदी की युवत को उद्योग बाध्यता पार्टी अंत का नीक उद्योग ने 3000 रूपये निरुद्योग तमिल ఎంత 3000 రూపాయలు ఇస్తా ఇస్తాం తెలుగుదేశం పార్టీ। ఇప్పుడు చెప్పండి, యువతను నిర్వీర్యం చేసిన పార్టీ ఏది, మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏది, మీకు కులాలు కావాలనా, మతాలు కావాలనా, ప్రాంతాలు కావాలనా, నీ భవిష్యత్తు కావాలనా, మీ ప్రయోజనాలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ, సమర్థత ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్నగారి పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రపంచానికి తెలుగు యువతని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ। అలాంటి పార్టీని మళ్ళీ మీరంతా ఒకటే కోరుతున్నా, ఈ రాష్ట్రంలో యువ శక్తి ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కులాల రొంపిలో దిగొద్దండి, మతాల రొంపిలో దిగొద్దండి, అబద్ధాలు చెప్పి ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నమ్మొద్దండి, 3 రాజధానుల పేరు చెప్పి 3 ముక్కలు ఆట ఆడి ఈ రోజు అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుని నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా। 4 ఏళ్ళు యువత ఎక్కడన్నా ఎళ్ళి నీ రాజధాని ఏదంటే ఏం చెప్తారు తమళ్ళు, ఏది మీ రాజధాని అంటే చెప్పే సమాధానం మీ దగ్గర ఉందా, ఇది సైకో కాకపోతే బుద్ధి ఉందా ఇతనికి, ఇతని యొక్క సైకో మనస్తత్వానికి సైకోకి ఏం చెప్తాం సమాధానం, బయట పోతే